ఏకంగా పబ్లిసిటీ ఇచ్చుకునే దానికోసం ఎక్కడ చూసినా అక్కడ ఫోటోలు కనిపిస్తాయి. అయ్యా, ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకున్నట్టు చేసుకోవడం చూస్తా ఉంటే ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏమంటాడు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానది చేస్తాను అని చెప్పి మైక్ పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పనులు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి అంటే అది మీ అందరితోనే సాధ్యము అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి గ్రామానికి 3 మూటలు డబ్బులు పంపిస్తాడు. అవినీతితో బాగా సంపాదించాడు, సంపాదించిన డబ్బును గ్రామాలకు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏమంటాడు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ఏకంగా పబ్లిసిటీ ఇచ్చుకునే దానికోసం ఎక్కడ చూసినా అక్కడ ఫోటోలు కనిపిస్తాయి. అయ్యా, ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకున్నట్టు చేసుకోవడం చూస్తా ఉంటే ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏమంటాడు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానది చేస్తాను అని చెప్పి మైక్ పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పనులు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి అంటే అది మీ అందరితోనే సాధ్యము అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి గ్రామానికి 3 మూటలు డబ్బులు పంపిస్తాడు. అవినీతితో బాగా సంపాదించాడు, సంపాదించిన డబ్బును గ్రామాలకు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏమంటాడు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను.